నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. మనకు నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి. అయితే ముఖ్యంగా మనం అమ్మవారిని ఆరాధించాలంటే హంగులు ఆర్భాటాల కన్నా కూడా భక్తి అనేదే ప్రధానం. మరి భక్తిని ఎన్ని రకాలుగా చూపించవచ్చు అంటే మనకు చెప్తూ ఉంటారు, వినటం ద్వారా అయినా, మాట్లాడటం ద్వారా అయినా, తెలుసుకోవటం ద్వారా అయినా, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. అయితే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సంగీత కళారత్న ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారు. వారు సంగీత విద్వాంసులు, గాయకులు. ఇప్పుడు వారితో మనం మంచి మంచి పాటలు అమ్మవారి గురించి పాడించుకొని మనం భక్తి పారవస్యంలో మునిగిపోవాల్సిందే. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, వారితో మాట్లాడి మంచి మంచి అమ్మవారికి సంబంధించిన పాటలు, ప్రత్యేకంగా నవరాత్రుల్లో అమ్మవారిని మనం ఏ రకంగా ఎటువంటి పాటలు వింటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చో అడిగి తెలుసుకొని పాడించేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మనకు నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా అందరూ కూడా అమ్మవారి ఏమంటారు అష్టోత్తరాలు కానీ ఇవన్నీ కూడా పఠనం చేయలేరు. ఏది తప్పు పలుకుతామో, ఎటువంటి దోషం వస్తుందో, ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి. ఇదంతా ఎందుకు, వింటే సరిపోతుంది కదా, అలా అయినా అమ్మవారి మనం ధ్యానంలో ఉన్నట్టు అవుతుంది. ముఖ్యంగా అందుకని చెప్పి మిమ్మల్ని పిలవటం జరిగింది, అమ్మవారి పాటలు మీతో పాడించుకోవాలని చెప్పి. ముందుగా మనం ఏ పని చేసినా, ఏ పూజ చేసినా గణపయ్యని ఆరాధిస్తుంటాము, ఆయన పాటతో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి భక్త కోటి అంతా కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముందుగా వారి సుపుత్రుణ్ణి గానం చేస్తూ. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి. వశిష్ఠ వామదేవ దివందిత మహాగణపతి. మహాదేవసుతం, మహాదేవసుతం గురు గుహనుతం, మహాదేవసుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం సదం. మహాదేవసుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం సదం. మహాకావ్య నాటక దిప్రియం, మహాకావ్య నాటక ది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం. మహాకావ్య నాటక ది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం. మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠ వామదేవ దివందిత మహాగణపతి. అండి, నిజంగా ఎంత చక్కటి గాత్రం నిజంగా మీది. మనకు ముఖ్యంగా నవరాత్రులు అనగానే అమ్మవారు, 9 దుర్గలుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. అయితే ఇవన్నీ మాకు తెలియదు, మేము మామూలుగా పూజ చేసుకుంటాము అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు, మాకు లలిత అమ్మవారు అంటే చాలా ఇష్టం, నవరాత్రులు అంతా కూడా మేము లలిత అమ్మవారిని ఆరాధిస్తాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరి కోసం ముందుగా లలిత అమ్మవారి పాటతో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అండి. నిజంగా మీరు చెప్పినట్లు మంత్రాలు, వేదాల యొక్క సారమంతా మంత్రాల్లో ఉన్నప్పటికీ సామాన్యుల కోసం కూడా ఇలాంటి పాటలు, ఆ యొక్క మంత్ర సారమే పాటలు. ఈ యొక్క పాట డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారు కళ్యాణ ఆనంద పీఠం హైదరాబాద్ భాగలింగంపల్లిలో గురువుగారు రాశారు. మధ్యమావతి రాగంలో నేను స్వరపరిచాను. అందులో విశేషంగా ఈ యొక్క లలిత అమ్మవారి కీర్తనలో మన తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షర సంఖ్యతో వారు కీర్తన మలిచారు, కొలిచారు, పిలిచారు, తలిచారు. ఈ యొక్క అక్షర స్వరూపిణి కదా అమ్మవారు అంటే. అక్షరము అంటే క్షరము కానిది, నాశనము లేనటువంటిది. కాబట్టి అమ్మవారి యొక్క పేర్లన్నీ కూడా, అమ్మవారి శక్తి అంతా కూడా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉండాలని కోరుకుంటూ. శ్రీలలిత, శ్రీలలిత,
శ్రీలలిత 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 మహితహిత శ్రీలలిత 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 మహితహిత శ్రీలలిత శ్రీలలిత అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి ఇందు కళాధరి ఈశ్వరి రూపిణి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి ఇందు కళాధరి ఈశ్వరి రూపిణి ఉమా సుందరి ఊహాతీత ఉమా సుందరి ఊహాతీత ఋగ్వేద ప్రియ రూపమనది శ్రీలలిత శ్రీలలిత ఏకైక రూపిణి ఐశ్వర్యదాయిని వనరులదాయిని ఓంకారేశ్వర్ ఏకైక రూపిణి ఐశ్వర్యదాయిని వనరులదాయిని ఓంకారేశ్వర్ ఔదార్య రూపిణి అఖండకారి ఆకారి కళ్యాణ రూపిణి శ్రీలలిత శ్రీలలిత ఖండేందు శేఖరి గణేశమాత ఘంటాధారిణి జ్ఞానమాత ఖండేందు శేఖరి గణేశమాత ఘంటాధారిణి జ్ఞానరూపిణి చండదండిని ఛత్రధారిణి జాహ్నవి రూపిణి ఝంకారధ్వని శ్రీలలిత శ్రీలలిత ఘన రూపిణి టవర్గ రూపిణి డకార రూపిణి ఢక్కహస్త వినఘన రూపిణి టవర్గ రూపిణి డకార రూపిణి ఢక్కహస్త నలిన విలోచని తపస్వరూపిణి ధామరూపిణి దరిద్రనాశి శ్రీలలిత 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 మహితహిత శ్రీలలిత శ్రీలలిత ఇనఘన రూపిణి ధన ప్రదాయిని నాట్య వినోదిని ధన ప్రదాయిని నాట్య వినోదిని పంకజనేత్రి ఫలప్రదాయి ధన ప్రదాయిని నాట్య వినోదిని పంకజనేత్రి ఫలప్రదాయి బలప్రదాయిని భద్రకాళి మంజుల భాషిణి యజ్ఞ రూపిణి శ్రీలలిత 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 మహితహిత శ్రీలలిత శ్రీలలిత రాక్షసనాశిని లోక సంచారిణి వరప్రదాయిని శంకరతోషి రాక్షసనాశిని లోక సంచారిణి వరప్రదాయిని శంకరతోషిణి షణ్ముఖ జనని సరళ రూపిణి హర సంచారి లాక్షరంజ శ్రీలలిత 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 మహితహిత శ్రీలలిత శ్రీలలిత క్షమదమేశ్వరి అహంకార రూపిణి క్లింకారేశ్వరి సంస్వరూపిణి క్షమదశేశ్వరి అహంకార రూపిణి క్లింకారేశ్వరి సంస్వరూపిణి పంచదశేశ్వరి షోడశ రూపిణి శ్రీరాజేశ్వరి శ్రీకామేశ్వరి శ్రీలలిత 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 మహితహిత శ్రీలలిత 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 నిజంగా
అమ్మవారి రూపాన్ని ఆమె గురించి మొత్తం ఎంత చక్కగా వర్ణించారండి ఈ పాటలో, ఎంత బాగా తెలుస్తోంది. మీరు కూడా అంతకన్నా బాగా పాడారు. గురుగారికి ఆ యొక్క ఘనత, అమ్మవారి యొక్క స్వరూపం. వారు బగలింగపల్లిలో ఉంటారు, డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారు. కొన్ని వేల కీర్తనలు రాశారు, ఎంత లలితంగా రాశారు చూడండి. అవును అవును, చాలా చక్కగా రాశారు. మీరు కూడా అంతే చక్కగా పాడారు. మెయిన్ మనం అనుకున్నదే నవరాత్రులు, అమ్మవారి గురించి విశేషంగా మాట్లాడుకోవడం కాదు పాటల రూపంలో మాట్లాడుకోవడం. ఇప్పుడు అమ్మవారి గురించి ఏ పాట పాడబోతున్నారు? తప్పకుండా, ఎందుకంటే ఆశ్రితులను రక్షించేటటువంటి అమ్మ, అమ్మ పేరులోనే ఉంది ఆ యొక్క తీయదనం, కమ్మదనం కూడా. ఈ పాట కూడా డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారే రాశారు. సింధు భైరవిలో నేను స్వరపరిచానండి. ఓకే. జయ జయ హే శశిశేఖర కామిని శ్రీ పరమేశ్వరి దయగణవే. జయ జయ హే శశిశేఖర కామిని శ్రీ పరమేశ్వరి దయగణవే. శ్రీ పరమేశ్వరి దయగణవే. ఆశ్రిత పాలిని అసుర విమర్దిని, ఆశ్రిత పాలిని అసుర విమర్దిని, విశ్వ వినోదిని విశ్వనుతే. ఆశ్రిత పాలిని అసుర విమర్దిని, విశ్వ వినోదిని విశ్వనుతే. జయ జయ హే అమ్మా. జయ జయ హే సిరిపురవాసిని, జయ జయ హే సిరిపురవాసిని, శ్రీ జగదీశ్వరి దయగణవే. శ్రీ జగదీశ్వరి దయగణవే. జయ జయ హే శశిశేఖర కామిని శ్రీ పరమేశ్వరి దయగణవే. భవభయహారిణి స్థితిలయకారిణి, భవభయహారిణి స్థితిలయకారిణి, సురగణ పూజిత శుభచరణే. భవభయహారిణి స్థితిలయకారిణి, సురగణ పూజిత శుభచరణే. జయ జయ హే జగదీశ్వరి కామిని శ్రీభువనేశ్వరి దయగణవే. శ్రీభువనేశ్వరి దయగణవే. జయ జయ హే శశిశేఖర కామిని శ్రీ పరమేశ్వరి దయగణవే. శ్రీహరి సోదరి నారాయణి అమ్మా, జగదీశ్వరి రాజరాజేశ్వరి అమ్మా. శ్రీహరి సోదరి హర సంచారిణి, శ్రీహరి సోదరి హర సంచారిణి, మృగనయనే మదనారి సతీ. శ్రీహరి సోదరి హర సంచారిణి, మృగనయనే మదనారి సతీ. జయ జయ గే శ్రీ భగవతి ఈశ్వరి శ్రీచక్రేశ్వరి దయగణవే. శ్రీచక్రేశ్వరి దయగణవే. జయ జయ హే శశిశేఖర కామిని శ్రీ పరమేశ్వరి దయగణవే. శ్రీ పరమేశ్వరి దయగణవే దయగణవే దయగణవే. అమ్మా
జననీ శివకామినీ పరమేశ్వరీ నారాయణీ శివే. చక్కగా పాడారండి నిజంగా. అంటే ఇప్పుడు ఈ పాటలో మనం అమ్మని, అమ్మ అంతా నువ్వే, మమ్మల్ని దయచూడు తల్లి అని అడుగుతున్నట్ట. అంతే కదా మేడం, ఆశ్రితులను రక్షించేటటువంటి తల్లి, రాక్షసులను సంహరించేటటువంటి వామ, దేవతల చేత కూడా పూజింపబడుతున్నటువంటివి, సర్వలోకాన్ని కూడా పాలిస్తున్నటువంటిది, చల్లగా చూసేటటువంటి అమ్మ అని ఎంతో చక్కగా చెప్పారు. మనకు ముఖ్యంగా అమ్మవారు శక్తి రూపంలో ఒక్కరైన ఆమె నుంచి మనం మూడు రూపాలుగా మహాశక్తి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా చెప్పుకుంటాం ఎక్కువగా ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా. అయితే ముఖ్యంగా సరస్వతి అమ్మవారు మూలా నక్షత్రం, ఆ రోజు చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. అంతే ప్రత్యేకంగా మనకు జ్ఞానాన్ని సంపాదించి పెట్టే అమ్మవారు. మరి అమ్మవారిని ఎలా ఆరాధించవచ్చు అంటారు పాట రూపంలో మనం? తప్పకుండా, చాలా మంచి కీర్తన అడిగారు మీరు. సరస్వతి అమ్మవారు చదువులకే కాకుండా ఒక విద్యలకు చదువుల తల్లి, జ్ఞానానికే ఆ యొక్క తల్లిని కొలవాలి తప్పకుండా. కళ్యాణి రాగంలో నేను కంపోజ్ చేశాను ఈ కీర్తన. ఓకే. వందనమమ్మా సరస్వతి, వందనమమ్మా సరస్వతి, విద్యలను సగే సరస్వతి. వందనమమ్మా సరస్వతి, విద్యలను సగే సరస్వతి, విద్యలను సగే సరస్వతి. వీణాపాణి సరస్వతి, పుస్తకపాణి సరస్వతి, వీణాపాణి సరస్వతి, పుస్తకపాణి సరస్వతి. వందనమమ్మ సరస్వతి, విద్యలను సగే సరస్వతి, విద్యలను సగే సరస్వతి. హంసవాహిని సరస్వతి, హంసరూపిణి సరస్వతి, హంసవాహిని సరస్వతి, హంసరూపిణి సరస్వతి. వందనమమ్మ సరస్వతి, విద్యలను సగే సరస్వతి, విద్యలను సగే సరస్వతి. నాదమూలమే సరస్వతి, అజునలి వేణి సరస్వతి, నాదమూలమే సరస్వతి, అజునలి వేణి సరస్వతి. వందనమమ్మ సరస్వతి, పలుకుల తల్లి సరస్వతి, పరమ పావని సరస్వతి, పలుకుల తల్లి సరస్వతి, పరమ పావని సరస్వతి. వందనమమ్మ సరస్వతి, కారుణ్యాలయ సరస్వతి, కాంతులు చిందే సరస్వతి, కారుణ్యాలయ సరస్వతి, కాంతులు చిందే సరస్వతి. వందనమమ్మ సరస్వతి, తులసి పూజిత సరస్వతి, పిలిచిన పలికే సరస్వతి, తులసి పూజిత సరస్వతి, పిలిచిన పలికే సరస్వతి. వందనమమ్మ సరస్వతి, విద్యలను సగే సరస్వతి, విద్యలను సగే సరస్వతి. అంటే అమ్మవారిని ఆమె వాహనంతో సహా మనము ఇక్కడ గుర్తు చేసుకుంటూ, హంస వాహనము, హంస రూపిణిగా కూడా, హంస రూపిణిగా కూడా, అజునలి వేణి బ్రహ్మకు ఇల్లాలుగా, చీకటలను తొలగించి కాంతులను చిమ్మేటటువంటి తల్లి అని ఎంత
స్వచ్ఛందంగా ఎంత చక్కగా ఈ కీర్తనలో, ఈ కీర్తన రాసినటువంటి వాళ్ళు తెలియదు, ప్రాచీనులు అని ఉన్నది. కంపోజర్ నేనే, కళ్యాణి రాగంలో కంపోజ్ చేశాను, అమ్మవారి పేరే కదా. అవునవును, నిజంగా. అంటే మీరు ఎలా ఇది ముందు నుంచి నేర్చుకున్నారా ఇవన్నీ? నేను ఎస్వి యూనివర్సిటీలో మ్యూజిక్ కాలేజ్ తిరుపతిలో బిఏ మ్యూజిక్ చేశాను. ఓకే. ఇక్కడ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్కు వచ్చి ఎంఏ మ్యూజిక్ చేశాను, ఎంఫిల్ కూడా చేశాను. ఓకే. కడప జిల్లా మా ఊరు, రాయచోటి. మా ఊరికి ఇప్పుడు అన్నమయ్య జిల్లా అని కూడా గత ప్రభుత్వం వారు చేశారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా అని పెట్టారు మా ఊరికి. తాళ్లపాకకు దగ్గర మేము రాయచోటి, గొల్లపల్లి అని సమీప గ్రామంలో జన్మించాను, హైదరాబాద్లో స్థిరపడ్డాను. కాబట్టి కీర్తనలన్నీ కూడా కంపోజ్ చేయడం, గానం చేయడం నా జీవిత ఆశయం, వృత్తిగా కూడా భగవంతుడు. మీరు సొంతంగా రాస్తుంటారు కూడా? ఇంతమంది వాగ్గేయకారులు ఉన్నారు కదా, రాయనవసరం లేదు. రాసినటువంటి సంపద ఆది శంకరాచార్యుల యొక్క స్తోత్రాలు, అష్టకాలు, భుజంగాలు కంపోజ్ చేశాను. అన్నమాచార్యుల కీర్తనలు, వెలుగులోకి రానటువంటి కీర్తనలు ఒక 200 కంపోజ్ చేశాను. అలానే తెలంగాణ ప్రాంతంలో కూడా మహావాగ్గేయకారులు ఉన్నారు. నిజానికి తెలంగాణ అంటే దాశరథి రంగాచార్యులు చెప్పినట్లు కోటి రతనాల వీణ అన్నారు. మామూలుగా ఇప్పుడు పిల్లలకు చాలా మందికి ఏంటంటే ఫోక్ సాంగ్స్ తెలంగాణలో అనే భావన ఉన్నది. మహావాగ్గేయకార సంపద మీద నేను 23 నుంచి వర్క్ చేస్తున్నాను. ఆశ్చర్యపోతారు మీరు వింటే. నిజానికి ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలలో జోగులాంబ అమ్మవారు ఉన్నారు, అమ్మవారు తెలుసు, కానీ అమ్మవారి మీద కీర్తనలు ఉన్నాయని ఎవరికి తెలియదు. ఒక ముస్లిం వాగ్గేయకారుడు రాశాడు, అబ్దుల్ అజీం ధడాకా అని, గద్వాల. ఆలంపూరు ఇదే కదా, చాలా ప్రఖ్యాత కదా అని. అలానే తెలంగాణ తిరుపతి అంటారు మన్నెంకొండ. మన్నెంకొండ తెలుసు కానీ అన్నమయ్య వలె మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి, అళగిరి కేశవయ్య గారని తమిళనాడు నుంచి స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అనుకుంటున్నారు కానీ మన్నెంకొండ. హనుమద్దాస్ కీర్తనలు రాశారు, ఈ ప్రపంచానికి తెలియదు. నల్గొండ జిల్లాలో దున్న ఇద్దాస్ అని ఉన్నారు, ఒక దళితుడు. తక్కువ ఎక్కువ అని ఎవరిని అనకూడదు కులంతో, అందుకోసమే ఒక చెప్పులు కుట్టేటటువంటి వృత్తి. మహావాగ్గేయకారుడు, మహాయోగి అయ్యాడు ఆయన, ఎన్ని కీర్తనలు రాశాడు. వీటిపైన నేను 23 నుంచి పరిశోధన చేస్తున్నాను, ఈ కీర్తనలు బయటికి రావడం కోసం. ఎక్కడైనా ఎవరైనా అన్నమయ్య కీర్తనలే పాడండి అని అంటుంటారు. మెల్లమెల్ల ఈ కీర్తన కూడా ఒకటి వినండి బాబు అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నాను. నేను వెలుగులోకి రాకపోవడం వల్ల నేను చేసిన పని కూడా బయటికి రాలేదు. మహావాగ్గేయకార సంపద రాకమచర్ల వెంకటదాస్ గారు ఉన్నారు పాలమూరులో. నిజానికి పాలమూరు అంటే పాలు సమృద్ధిగా ఉండేటటువంటి జిల్లా, అదేదో పేద జిల్లా, కూలీల జిల్లా, వలస జిల్లా అంటుంటారు ఈ రాజకీయ నాయకులు. మహావాగ్గేయకార సంపద అంతా పాలమూరులోనే ఉంది. రాకమచర్ల వెంకటదాస్ గారని మహావాగ్గేయకారుడు, 125,000 కీర్తనలు రాశాడు, 500 మనకు దొరికాయి ఇప్పుడు. వాటిని అన్నమాయి కీర్తనలాగా కంపోజింగ్ చేసుకుంటూ పాడుకుంటూ వస్తున్నాను. సో నేను చేస్తున్న పని అంటే ఇంకా మీరు అదంతా కూడా బయటికి రావాల్సినటువంటి అమ్మవారి దయతో ఏదో ఒక రోజు బయటకు వస్తుందని ఆశిస్తున్నా. తప్పకుండా రావాలని ఆశిస్తున్నాం మేము కూడా. ఎవరైనా అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు అడుగుతుంటారు, కానీ నేను ఈ అజ్ఞాత వాగ్గేయకారుల మీద పరిశోధన చేస్తున్నా. వాళ్ళు రాసిన దాంట్లో నుంచి ఒక కీర్తన పాడండి చూద్దాం, అమ్మవారికి సంబంధించేదైనా. తప్పకుండా. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలలో తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు వాగ్గేయకారుడు, మహావాగ్గేయకారుడు అబ్దుల్ అజీం ధడాకా అనేటటువంటి మహావాగ్గేయకారుడు రచించినటువంటి కీర్తన నేను మోహన రాగంలో స్వరపరిచాను. ఆలంపూరు ఇదే కదా, చాలా ప్రఖ్యాత కదా. ఆలంపూరు ఇదే కదా, చాలా ప్రఖ్యాత కదా. ఆలంపూరు ఇదే కదా, చాలా ప్రఖ్యాత కదా. బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి మహాస్థలం బని తెలిసే కదా. ఆలంపూరు ఇదే కదా, ఇదే కదా.
అంతర్గంగ జ్యోతిర్లింగ మనసా చూడగరాదా, అంతర్గంగ జ్యోతిర్లింగ మనసా చూడగరాదా, దక్షిణ కాశీదిగాదా, అంతర్గంగ జ్యోతిర్లింగ మనసా చూడగరాదా, దక్షిణ కాశీదిగాదా. హిందూ సహోదరులందరూ పొందుగా ఇచ్చట వచ్చెదరు, అందరు బ్రహ్మేశ్వర స్వామికి పూజలు భక్తి చేసెదరు. ఆలంపూరు ఇదే కదా, చాలా ప్రఖ్యాత కదా. హిందూ సహోదరులందరూ కూడా. సో మన యొక్క దేశము ఎంత గొప్ప దేశమో చూడండి. ఒక ముస్లిం వాగ్గేయకారుడు మన యొక్క మతాలను కూడా, మతము కులం అన్నది లేకుండా సామరస్యంగా ఉండాలి అనే కోణం కూడా ఇందులో దాగి ఉంది. ఆ మహావాగ్గేయకారునికి కూడా ఐడ్రీమ్స్ ప్రేక్షకుల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా బాగా రాశారు. అంతర్గతంగా జ్యోతిర్లింగాన్ని మనసా చూడగరాదా, ఇదే దక్షిణ కాశీది కాదా అని చెప్పారు. అద్భుతం అండి. నిజంగా మనకు దుర్గా అమ్మవారిని పూజించినా, లలిత అమ్మవారిని పూజించినా, ఎన్ని రూపాల్లో అమ్మవారిని పూజించినా, లక్ష్మీ అమ్మవారు మాత్రం అందరికీ కావాల్సిందే. ఆ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, అంతే కదండి. ఐశ్వర్యము, అన్నానికి సంతానము, ప్రతి ఒక్క రూపంలో మనకు నిత్యం ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే అంత ఆమె, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. మరి అమ్మవారి గురించి కూడా ఒక కీర్తన. తప్పకుండా తప్పకుండా. నిజానికి లక్ష్మీదేవి అంటే అందరూ కరెన్సీ రూపంలో ఉన్నటువంటి లక్ష్మి అనుకుంటారు. అవును, శంకరాచార్యులు అష్టలక్ష్మి స్తోత్రంలో చెప్పినటువంటిది మీరు గమనిస్తే ఆ ధనలక్ష్మిని 8వ రూపంగా చెప్పారు చివరిగా అని. చాలా అద్భుతంగా మీరు గమనిస్తే ఆ రూపం కూడా కావాలి, కానీ అదే రూపం కావాలి అని మానవులంతా. సో మంచి అమ్మవారి అష్టలక్ష్ముల యొక్క ఐశ్వర్యము ఐడ్రీమ్ ప్రేక్షకులకు ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్క ధనలక్ష్మే కాకుండా అష్టలక్ష్ముల ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటూ సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా, సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా, సౌభాగ్యలక్ష్మీరావమ్మా. నుదుట కుంకుమార విబింబముగా, నుదుట కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా. నుదుట కుంకుమార విబింబముగా, కనుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయ పీతాంబరముల శోభలు నిండు సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీరావమ్మా. నిండుగా కరముల బంగారు గాజులు, నిండుగా కరముల బంగారు గాజు, ముద్దులొలుకు వాదంబుల మువ్వలు. నిండుగా కరముల బంగారు గాజు, ముద్దులొలుకు వాదంబుల మువ్వలు. గళగళ మనిస సౌవడి చేయ సౌభాగ్యవతుల సేవల నంద సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్తజనుల మా కల్పవల్లివై. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్తజనుల మా కల్పవల్లివై. కమలాసనవై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లిగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. జనకరాజుకి ముద్దుల కూతురివి, జనకరాజుకి ముద్దుల కూతురు, రవికుల సోముని రమణీమణివై. జనకరాజుకి ముద్దుల కూతురు, రవికుల సోమని రమణీమణివై. సాధు సజ్జనుల పూజలందుకు శుభములనిచ్చడి దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ
అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. వింటుంటే నిజంగా అమ్మవారి రూపం బొట్టు అనగానే కాటుక అనగానే అలా కనిపిస్తుంది అమ్మవారు. అవన్నీ కూడా ఉండాలి, ధరించాలి, అదే ఐశ్వర్యము, అదే అమ్మవారు. అవన్నీ లేకుండా బీరువాళ్ళు కట్టలు కట్టలు దాచుకోవడం కాదు. అమ్మవారి యొక్క ఐశ్వర్యం అంటే అవన్నీ కూడా మంగళకరం, శుభకరం కదా. ఆరోగ్యం కావాలి, సంతానం కావాలి, విద్య కావాలి, ధైర్యం కావాలి, ఇవన్నీ కూడా లక్ష్మీల యొక్క రూపాలే, అమ్మవారి యొక్క ఆశీస్సులు. మరొకసారి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అయితే అమ్మవారిని సపరేట్ సపరేట్గా కాకుండా ఒకే పాటలో అమ్మవారి అన్ని రూపాలని తలుచుకునేటట్టుగా ఒక కీర్తన పాడండి. తప్పకుండా, మీ మంచి మాట, ఎందుకంటే సూక్ష్మంలో మోక్షం అంతే. ఈ పాట కూడా డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారే రాశారు. ఎన్నో వేల కీర్తనలు రాశారు. కళ్యాణి రాగంలో నేను కంపోజ్ చేశాను. ఓకే. జగముల నేలే జగ జననే, జగముల నేలే జగ జననే, ఇడుములు బాపే జనయిత్రీ, జగముల నేలే జగ జననే, ఇడుములు బాపే జనయిత్రీ, జగముల నేలే జగ జనని, రూపములెన్నో నీవై తలపగ, అమ్మా ఆ రూపములెన్నో నీవై నిలువగ, సూర్యచంద్రులు హరిహరాదులు రూపములెన్నో నీవై నిలువగ, సూర్యచంద్రులు హరిహరాదులు బ్రహ్మాదింద్రులు సకల దేవతలు ఆదిదేవతగా నిను కొలువంగ, జగముల నేలే జగ జనని, ఇడుములు బాపే జనయిత్రీ, జగముల నేలే జగ జనని, ఇలవేలుపుగా తలచితి మమ్మ, ఇలవేలుపుగా తలచితి మమ్మ, మనసున నిన్నే నిలిపితి మమ్మ, ఇలవేలుపుగా తలచితి మమ్మ, మనసున నిన్నే నిలిపితి మమ్మ, నిన్ను తలవని క్షణమే లేదు, నిన్ను తలవని క్షణమే లేదు, నీవు లేనిదే జగమే లేదు, నీవు లేనిదే జగమే లేదు, జగముల నేలే జగ జనని, ఇడుములు బాపే జనయిత్రీ, జగముల నేలే జగ జనని, ఇలలోనైనా కలలోనైనా, ఇలలోనైనా కలలోనైనా, అమ్మవు నీవై నడిపించావు, ఇలలోనైనా కలలోనైనా, అమ్మవు నీవై నడిపించావు, నడిచే మార్గము చూపించావు, నడిచే మార్గము చూపించావు, ఇగము పరములు సూచించావు, జగముల నేలే జగ జనని, ఇడుములు బాపే జనయిత్రీ, జగముల నేలే జగ జనని.
పాటలో అమ్మవారి గొప్పతనం అంతా కూడా, అమ్మవారి గొప్ప గురించి చెప్పే అంత టోలం కాకపోయినా ఈ పాటలో చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా మీ కళ్ళే ఆ యొక్క స్పర్శ తెలియజేసి నేను అనుకున్నాను. అవును, మీ యొక్క ఆనందాన్ని ఇంకా అనుభవించి నేను కూడా భావానికి లోనయ్యాను. నిజానికి అంత అద్భుతంగా రాశారు డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారు. అమ్మవారిని ఒక చిన్న పిల్లలాగా బుజ్జగించి లాలించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇంట్లో, అంటే పర్సన్స్ లాగా అలా భావించి పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు అమ్మని లాలించాలంటే లాలిపాట కూడా పాడుతుంటారు కదా, అలాంటి పాట కూడా మా కోసం ఏదైనా. తప్పకుండా, నిజానికి ఉపచారాలలో లాలి అమ్మవారిని శాంతి ఉంచడం అంటే మనం కూడా సేద తీరాలి తల్లి యొక్క ఆ లాలిలో అని శృంగేరి అమ్మవారి యొక్క లాలి యొక్క పాట దర్బారీ కన్నడలో నేను కంపోజ్ చేశాను. అంబలాలి జగదంబలాలి, అంబలాలి జగదంబలాలి, చుంభని చుంభ విమర్దిని శ్యామలంబలాలి, అంబలాలి జగదంబలాలి, శుంభని శుంభ విమర్దిని శ్యామలంబలాలి, అంబలాలి జగదంబలాలి, తాయేలాలి జగన్మాయేలాలి, తాయేలాలి జగన్మాయేలాలి, పర్వత తనయే విద్యావనితే మాదేలాలి, పర్వత తనయే విద్యావనితే మాదేలాలి, అంబలాలి జగదంబలాలి, శుంభని శుంభ విమర్దిని శ్యామలంబలాలి, అంబలాలి జగదంబలాలి, మాతేలాలి విశ్వదాతేలాలి, మాతేలాలి విశ్వదాతేలాలి, శాంత స్వరూపిణి సత్యప్రకాశిని మాతేలాలి, అంబలాలి జగదంబలాలి, గౌరీలాలి స్వర్ణ గౌరీలాలి, గౌరీలాలి స్వర్ణ గౌరీలాలి, మురహర సోదరి త్రిపుర సుందరి బనశంకరిలాలి, అంబలాలి జగదంబలాలి, దేవీలాలి మహాదేవీలాలి, దేవీలాలి మహాదేవీలాలి, దేవాసురగణ వందిత త్రిభువన దేవీలాలి, అంబలాలి జగదంబలాలి, కనకద తొట్టిల ఒళగే శారదాంబ, కనకద తొట్టిల ఒళగే శారదాంబ, వినయదింద పవళింసమ్మ అమ్మ, కనకద తొట్టిల ఒళగే శారదాంబ, కనకద తొట్టిల ఒళగే శారదాంబ, వినయదింద పవళింసమ్మ శ్రీ జగదాంబ, వినయదింద పవళింసమ్మ శ్రీ జగదాంబ, అంబలాలి జగదంబలాలి, శుంభని శుంభ విమర్దిని శ్యామలంబలాలి, అంబలాలి
లలి లలి ల. అసలు మొత్తం ప్రశాంతంగా అయిపోయింది కాసేపు. అమ్మవారు నిద్రపోతారు ఈ పాట ఉంటే. అమ్మవారు నిద్రిస్తారు, మనం కూడా సేద తీరవచ్చు, సేద తీరాలి. అమ్మని ఆరాధన చేయడంలో ఉన్నటువంటి తత్వమే మనకు కూడా మనస్సు నిర్మలమవుతుంది, శాంతం కలుగుతుంది. అమ్మవారిని ఆదరించడం వలన, ఆరాధించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే మంచి సద్బుద్ధి, శాంతము కలుగుతుంది. శాంతం కలిగితే జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని సిద్ధిస్తాయి. సంతోషం అండి, నిజంగా అడగగానే వచ్చి మాకు అమ్మవారి పాటలన్నీ పాడి వినిపించి కాసేపు అంతా కూడా ఇక్కడ నిజంగా అమ్మవారి పూజలు ఏమైనా జరుగుతున్నాయా, అమ్మవారి పూజలో పాల్గొన్నావా అనే ఒక ఆలోచనలోకి తీసుకెళ్ళిపోయారు. ధన్యవాదాలండి. మీకు కూడా అండి కృతజ్ఞతలు.